అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీను వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్ వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహ్ وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురివుగాక. అభిమానమిత్రులారా, మహోపద్రవం ఉంచుకొస్తున్నది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఖచ్చితంగా మేము మిమ్మల్ని మంచి చెడు స్థితులను కలిగించి పరీక్షిస్తూ ఉన్నాం. చివరికి మీరంతా మా దగ్గరికి తిరిగి రావలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా జీవన్ మరణాలను పరీక్ష నిమిత్తమే చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా కొందరిని మంచిగా ప్రసాదించి పరీక్షిస్తే, మరికొందరిని తన అనుగ్రహాలకు దూరం చేసి పరీక్షిస్తాడు. కొందరిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అస్థిరతకు, ఆందోళన పరిస్థితికి గురి చేస్తే, మరికొందరిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశాంతతను కలుగజేసి పరీక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా కొందరిని ఆరోగ్యం ద్వారా పరీక్షిస్తే, మరికొందరిని అనారోగ్యం పాలు చేసి పరీక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా కొందరికి అన్నీ ప్రసాదించి పరీక్షిస్తే, కొందరి నుండి అన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఓడబెరికి పరీక్షిస్తాడు. అయ్యుకుమ్ అహ్సను అమల, పరీక్ష సాంతం ఏమిటంటే, పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీలో ఎవరు మంచి కర్మలు చేస్తారు అన్నదే పరీక్ష. కనుక అభిమానమిత్రులారా, కొన్ని సమయాల్లో మన ధనం మన పాలిట పరీక్ష కావచ్చు, మన సంతానం మన పాలిట పరీక్ష కావచ్చు, మరికొన్ని సమయాల్లో మనకు నచ్చిన వస్తువులు, వ్యామోహకర యొక్క పరికరాలు పరిస్థితులు అనేవి పరీక్ష కావచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో అస్పష్టత, అవగాహన లేమి, అపోహలు అపార్థాలు కూడా పరీక్షగా ఉండొచ్చు. అలాగే నేటి మన యుగంలో తీసుకున్నట్లయితే అందరి పాలిట అతిపెద్ద పరీక్ష మీడియా అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అభిమాన మిత్రులారా, ముస్లిం దేశాల్లోని అశాంత వాతావరణం పరిస్థితులు కూడా ఒక పరీక్ష అనే మనం చెప్పుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
సెలవిచ్చిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బాదిరు బిల్ ఆమాలి సబా, ఏడు దుస్థితులకు ముందు, దౌర్భాగ్య పరిస్థితులకు ముందు మీరు సత్కర్మలు చేయడంలో తొందరపడండి. దీనికోసం మీరు ఎదురు చూస్తున్నారు అన్నింటినీ మరుపుకి గురి చేసే పేదరికం గురించి ఎదురు చూస్తున్నారా? అతిక్రమణకు పాల్పడేలా చేసే అధిక ధనం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? మీ సకల యొక్క కలలను బూడిద పాలు చేసే రోగం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? మీరు ఏది చెయ్యాలనుకున్నా చెయ్యలేని యొక్క వృద్ధాప్యం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? లేదా మీకోసం తయారుగా ఉన్న మరణం కోసం ఎదురు చూస్తున్నారా? లేదా దజ్జాల్ అనే మహా ఉపద్రవం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? లేదా అకస్మాత్తుగా వచ్చి పడే ఆ ప్రళయ ఘడియ, భయంకర ఘడియ గురించి మీరు ఎదురు చూస్తున్నారా అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, మనం ఉపద్రవాల నుండి, కల్లోల పరిస్థితుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోగలమంటే, ముందుగా వాటికి సంబంధించిన అవగాహన మనలో ఉండాలి. కనుక వకైఫ యత్తకి మల్లా ఎదరి మాయత్తకి, దేని నుండి తన్ను తను కాపాడుకోవాలో అన్న అవగాహనే తనకు ఉంటే, లేకపోతే తన్ను తాను ఎలా కాపాడుకోగలడు అన్నది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న మినన్నాసి నాసన్ మఫాతిహలిల్ ఖైర్, ప్రజల్లో కొందరు మంచికి తాళం చెవులుగా ఉన్నారు, మరికొందరు వారు చెడుకి తాళం చెవులుగా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట తెలియజేసిన తర్వాత చెప్పిన మాట ఏమిటంటే, ఫతూబ లిమన్ జఅలహుల్లాహు మిఫ్తాహల్ ఖైర్ అలా యదే, ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచికి తాళం చెవులుగా చేశాడు, మంచికి మార్గాలుగా చేశాడో వారికి శుభవార్త. వవైలుల్ లిమన్ జఅలహుల్లాహు మిఫ్తాహష్షర్, మరి ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా చెడుకి తాళం చెవిగా, చెడు తలుపుగా ఎవరినైతే చేశాడో వారు వినాశనం పాలుగాక. కనుక అభిమాన మిత్రులారా, ఉపద్రవాల సమయంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మొదటిది తొందరపాటు మంచిది కాదు, నిదానమే ప్రధానం. అభిమాన మిత్రులారా, ప్రజల్లో ఒక వర్గం ఎప్పుడు చెడును కోరుకుంటూ ఉంటుంది, వారు ఆ చెడు కోసం అనేది కరువు పరిస్థితిలో ఉంటారు. ధర్మం అంటే వారికి బరువుగా ఉంటుంది, ప్రజల పరువు ప్రతిష్టలంటే వారికి అసలు లెక్కే ఉండదు. కనుక ఏసిన దరువే ఏస్తూ ఉంటారు. తొందరపాటు వీరి స్వభావమై ఉంటుంది. విన్న ప్రతి మాటను బేరీజు వేసుకోకుండా, తనిఖీ చెయ్యకుండా, విచారణ జరపకుండా అప్పటికప్పుడే స్ప్రెడ్ అనేది చేస్తూ ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి కొందరు యువకుల్ని ఉద్దేశించి అలీ రదియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, లా తకూను ఉజలా, మీరు తొందరపాటు స్వభావిగా ఉండకండి, నిరాధారమైన వార్తలను స్ప్రెడ్ చెయ్యకండి,
ఎందుకంటే మీరు స్ప్రెడ్ చేసే ఈ రూమర్స్ వల్ల చోటు చేసుకునే భయంకరమైన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు మీకోసము మొసళ్ళులా కాచుకుని ఉన్నాయి అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం జరిగింది. రెండవ యొక్క విషయం ఏమిటంటే, మనం విన్న ప్రతిదాన్ని నిజమని నమ్మేస్తాం. ఇది ఉపద్రవ పరిస్థితిలో జరిగే మరో యొక్క తప్పిదమని మనం చెప్పుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కఫా బిల్ మర్ కదిబన్ అన్ యుహద్దిస బికుల్లి మా సమియ. ఒక వ్యక్తి అపద్ధీకుడు అనడానికి చిన్న ఉపమానం సరిపోతుంది. అదేమిటంటే విన్న ప్రతిదాన్ని నిజమని ప్రచారం చెయ్యడమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ఉపద్రవాల యొక్క సమయంలో మన కార్యకలాపాలను కాసింత మనం తగ్గించుకోవాలి. కనుక సెలవియ్యబడిన మాట ఏమిటంటే, సతకూను ఫిత్న ఫితను అల్ ఖాయిదు ఫీహి ఖైరుం మినల్ మాషి వల్ మాషి ఖైరుం మినస్ సాయి. రాబో కాలంలో ఉపద్రవాలు అనేవి కుండపోతగా కురుస్తాయి. అలాంటి సమయంలో కూర్చొని ఉన్న వ్యక్తి నిలబడి ఉన్న వ్యక్తి కన్నా గొప్పోడు, నిలబడి ఉన్న వ్యక్తి పరిగెత్తే వ్యక్తి కన్నా గొప్పోడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ఉపద్రవాల సమయంలో మనం చేయాల్సింది ఏమిటంటే, చెడుకి సర్దారులు అవ్వడం కన్నా మంచికి బానిసవ్వడం మిన్న. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, సతకూను ఉమూరున్ ముస్తబిహాతున్ ఫఅలైకుం బిత్తవద్ద ఫఇన్నక ఇన్ తకు తాబిఅన్ ఫిల్ ఖైరి ఖైరున్ మిన్ అన్ తకూన రాసన్ ఫిల్ షర్. రాబో కాలంలో అనేక అస్పష్టమైన విషయాలు, అపోహ అపార్థానికి సంబంధించిన విషయాలు, ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో మీలో నిదానం ఉండాలి. మీరు ప్రశాంతంగా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే దాని ధాటికి గనక మీరు ప్రభావితులైనట్లయితే చెడుకి మీరు సర్దారులు అయిపోవచ్చు. అయితే అది గొప్ప కాదు, మంచికి బానిసలుగా ఉండడమే గొప్ప అని. అంటే మంచిని పాటించేవాన్ని అనుసరించడం గొప్ప కానీ సర్దారుగా చలామణి అవ్వడం కాదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అలాగే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ ఉపద్రవాల కాలంలో అతిక్రమణ అనేది అంత మంచిది కాదు. అభిమాన మిత్రులారా, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ గారి వద్దకు యువకుల బృందం వచ్చి పరిస్థితుల్ని వారు వివరించి, పరిస్థితులు ఇంత దారుణంగా తయారై ఉన్నాయి కదా, ఖురాన్ని తీసుకొని ఇన్ని విధాల వివాదాలను చోటు చేసుకుంటున్నాయి కదా, మరి ఇలాంటి సమయంలో మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు ఈ యొక్క దుస్థితి ఏదైతే ఏర్పడి ఉందో దాన్ని మనసులో చెడుగా భావించండి, అలాగే రాజు విధేయతకు మీరు దూరంగా ఉండకండి, ప్రజల చేతిలో ఉన్న కాసింత ఆధారమైన ఆ కర్రను కూడా విరగ్గొట్టకండి, కరవారాలు చేతబూని మిమ్మల్ని మీరు చంపుకోవడమో మీ సోదరులకు రక్తాన్ని కళ్ళ చూడడమో అనేది మీరు చెయ్యకండి. ఒకవేళ ఇది గనక దైవ శిక్ష అయి ఉన్నట్లయితే ఓర్పు సహనాలు వహించండి. ఎప్పటి వరకైతే చెడు శక్తులు అంతం కావో, ఎప్పటి వరకైతే మంచి వ్యక్తులకు మంచి కాలం రాదు అని ఆయన ఆ సందర్భంలో సెలవీయడం అనేది జరిగింది. ఇక ఉపద్రవ సమయంలో అభిమాన మిత్రులారా, మౌనం మంచిది. చాలామంది ఏమంటారంటే మౌనం అర్ధ అంగీకారం అంటారు. సోదరులారా, మౌనం అంటే అర్ధ అంగీకారము కాదు, పూర్తి అంగీకారము కాదు, అసలు పిరికితనమే కాదు,
కొన్ని కొన్ని సందర్భాలలో మౌనం అనేది మాట్లాడడం కన్నా గొప్పది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, మన్ సమత నజ, ఎవరైతే మౌనాన్ని పాటించారో వారు ముక్తి మోక్షం పొందారని చెప్పారు. అలాగే పెద్దలు చెప్పిన మాట, మాట్లాడడం బంగారం అయితే, మాట్లాడడం అనేది వెండి అయితే, మౌనంగా ఉండడం బంగారం అని సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఖురాన్ గ్రంథాన్ని తీసుకుని అనేక వివాదాలనేవి చోటు చేసుకున్నాయో, అప్పుడు మన పూర్వీకులు ఎలాంటి మాటలు మాట్లాడుకునేవారంటే, లైస హాదా జమాను హదీసిన్ ఇన్నమా హాదా జమాను బుకాయిన్ వ తదర్రు వ దుఆయిన్ క దుఆయిల్ గరీక్, ఇది మాటా మంతి జరిపే వివాదాలకు తెరలేపే యొక్క సమయం కాదు, ఇది కన్నీరు మున్నీరయ్యే సమయము. అల్లాహ్ సమక్షములో దీనాతి దీనంగా మన యొక్క తప్పిదాలకు గాను మనం పశ్చాత్తాపం చెందే సమయము. అలాగే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తి ఎలాగైతే కాపాడమని అల్లాహ్ను వేడుకుంటాడో అంతే దీనాతి దీనంగా అల్లాహ్ను వేడుకునే సమయమని ఆ సందర్భంగా వారు సెలవిచ్చేవారు. అలాగే అదే సందర్భంలో మన యొక్క పూర్వీకుల మాటను మనం తీసుకున్నట్లయితే, ఇహ్ఫదు లిసానకుం వఅలిజు ఖులూబకుం వఖుదు మా తఅరిఫు వదఉ మా తున్కిరు హాదా జమాను సుకూతి వ ములాజిమతుల్ బుయూతి. మీ నాలుకలను మీ మాటను భద్రంగా చూసుకోండి, మీ మాట విషయంలో ఆ మాట అనేది ఇటు అటు కాకూడదు. అలాగే మీ హృదయాలను మీరు బాగు చేసుకోండి. అలాగే అభిమాన మిత్రులారా, మీకు తెలిసిన సత్యాన్ని తీసుకోండి, ఏదైతే మీకు తెలియదో దాన్ని మీరు వదిలేయండి. ఇది మౌన సమయము, ఇంటికి పరిమితమయ్యే సమయము అని ఆ సమయంలో వారు సెలవీయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ముక్తసరిగా మనం ఉపద్రవ సంకేతాలను కూడా కాస్త నెమరు వేసుకుంటూ ముందుకు వెళదాం. ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న ఒక విషయాన్ని మనం తీసుకుంటే, ప్రథమంగా అభిమాన మిత్రులారా, ధర్మ విముఖత అనేది సమాజంలో చోటు చేసుకుంటుంది. ప్రజలు నమాజు నుండి దూరం అయిపోతారు, ఖురాన్ పారాయణం నుండి దూరం అయిపోతారు, అలాగే జిక్ర్ మహఫిల్ల నుండి, సమావేశాల నుండి దూరం అయిపోతారు. కనుక ఇలాంటి పరిస్థితి అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో వారు దేనికి అడిక్ట్ అవుతారంటే, ప్రస్తుతం మనం తీసుకుంటే టీవీకి అడిక్ట్ అవుతారు, ఫోన్స్కి అడిక్ట్ అవుతారు, అలాగే ఫేస్బుక్కి అడిక్ట్ అవుతారు, టిక్టాక్కి అడిక్ట్, ఇలా సోషల్ మీడియాలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి దానికి వారు అడిక్ట్ అయి ఉంటారు. కానీ ఆరాధనతో వారి కనెక్షన్ పూర్తిగా అనేది తెగిపోతుంది. ఈ కారణంగా వారికి సమయం అనేది వీటన్నిటి కోసం ఉంటుంది, కానీ 5 నిమిషాలు వెళ్ళి మసీదుకి నమాజ్ చదివే సమయం ఉండదు, 10 నిమిషాలు తీసి పారాయణం చేసే సమయం ఉండదు, 1/2 గంట తీసి అమ్మానాల దగ్గర కూర్చునే సమయం వారి దగ్గర ఉండదు. ఎందుకంటే ఇందులో మజా లేదు, వాడికి మజా ఎక్కడ ఉంది అండి? ఇలాంటి యొక్క ఆకర్షణలలో మజా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్, అల్లాహ్ నామస్మరణతోటి మనసులు నెమ్మదిస్తాయంటే వీరి మనసులు ఎందుకు నెమ్మదించడం లేదు? ఎందుకు వీరు అనేది ఈ యొక్క పరికరాలను ఆశ్రయిస్తున్నారు, వాటిలోనే శాంతిని ఎందుకు వెతుక్కుంటున్నారు? గమనించాల్సిన విషయం, ఇది ఉపద్రవ సమయం. రెండవది అభిమాన మిత్రులారా, ఆందోళన అదే అధికమైపోతుంది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఎదురైనా తొలుత ఏం చేసేవారండి? ఆయన ఏం చేసేవారు? నమాజ్ చదివేవారు. ఈరోజు ప్రపంచం మొత్తం తిరిగేసి ఆందోళన పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రార్థన కోసం చేతులెత్తి అల్లాహ్ను మనం వేడుకోవడం లేదు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సలేసం వారు అన్నారు, ఇబాదతున్ ఫిల్ హరజి క హిజ్రతిన్ ఇలయ్యా, ఉపద్రవ పరిస్థితిలో ప్రార్థన అనేది నా వైపు హిజ్రత్ చెయ్యడంతో సమానమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ధర్మ పరాయణుని లక్షణం ఏమిటి అని కూడా ఈ యొక్క ఉపద్రవ సమయం మనకు తెలియజేస్తుంది. కనుక గమనించాల్సిన విషయం, ఇన్న సయీద లిమన్ జన్నబల్ ఫితన్, అదృష్టవంతుడు ధర్మపరాయణుడు ఎవడు అంటే, ఈ ఉపద్రవాల నుండి తన్ను తాను దూరంగా పెట్టుకున్నవాడు. కనుక అభిమాన మిత్రులారా,
హసన్ బసరీ రహమహుల్లాహ్ గారి వద్దకు కొందరు యువకులు వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మాట అన్నాడు. అదేమిటంటే, అయ్యా, ఒకవేళ ఇది మీపై దైవ శిక్ష అయి ఉన్నట్లయితే దీన్ని ఎదుర్కొనే యొక్క విధానము కరవాలం కాదు, యుద్ధం కాదు. మీరేం చేయాలి? ఆ యుద్ధాన్ని మీ మనోధరణిపై స్థాపించాలి. మీ మనసులో మార్పు అనేది మీరు తీసుకురావాలి. ఒకవేళ ఇదే గనక పరీక్ష అయినట్లయితే మీరు ఓర్పు సహనాలు వహించాలి అని ఆ సందర్భంగా ఆయన సెలవీయడం అనేది జరిగింది. అలాగే ఉపద్రవ సమయంలో జరిగే మరొక విషయం ఏంటంటే, అభిమాన మిత్రులారా, పండితులను పక్కన పెట్టేస్తారు. కనుక అభిమాన మిత్రులారా, సాధారణంగా ఓ మాట అనేది మీరు వింటూ ఉంటారు, అది కూడా కాస్త వ్యంగ్యాస్త్రంతో ఉంటుంది. అంటే ఈ ముల్లాలు వీరు చెయ్యరు, మమ్మల్ని చెయ్యనివ్వరు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లైస మిన్నా మల్లం యర్హమ్ సగీరాన వలం యుఅక్కిర్ కబీరాన. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వయారిఫ్ లి ఆలిమినా హక్క, మా చిన్నపిల్లల మీద కరుణ చూపని వాడు మాలోని వాడు కాదు, మా సమాజపు పెద్దల పట్ల గౌరవం లేనివాడు మాలోని వాడు కాదు, మా పండితుల యొక్క స్థాయిని గుర్తించలేని వాడు మాలోని వాడు కాదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అబ్దురహ్మాన్ బిన్ అషాస్ అనే ఒక వ్యక్తి యొక్క మహా ఉపద్రవం ఒకటి చరిత్రలో చోటు చేసుకుంది. ఆ సమయంలో కొందరు యువత అనేది హసన్ బస్రీ రహమహుల్లాహ్ వారి వద్దకు వచ్చి, అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితి అనేది ఏర్పడింది, అతను అధర్మ ధనాన్ని అది అధర్మంగా తింటున్నాడు, అలాగే రక్తాన్ని అధర్మంగా అనేది అతను చిందిస్తున్నాడు, నమాజుని వదిలేశాడు, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మొత్తం చెప్పుకొచ్చారు. అప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, అరా అల్లా తుకాతిలు, నా అభిప్రాయం ఏంటంటే మీరు అతనితో యుద్ధం చెయ్యకండి, ఎందుకంటే ఒకవేళ ఇది అల్లాహ్ తరపు నుండి మీ పాపాలకు శిక్షగా ఉన్నట్లయితే మీ కరవాలతోటి ఈ శిక్షను మీరు దూరం చెయ్యలేరు. ఒకవేళ ఇదే గనక పరీక్ష అయినట్లయితే అల్లాహ్ తీర్పు రానంత వరకు మీరు సహనం వహించండి అని ఆయన సెలవిచ్చాడు. అయితే ఆ యువకులు ఆయన నుండి వెళ్ళిపోదు చెప్పిన మాట ఏం తెలుసా? ఈ అడవి గాడిద మాట వింటామని అనుకుంటున్నాడా ఏంటి అని విమర్శాస్త్ర వారు సంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళిన వారందరూ ఒక్కడు కూడా మిగలకుండా వధించబడ్డారు, చంపబడ్డారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం. కనుక ఇబ్నే అసాకర్ రహమహుల్లా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, సోదరా, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో, పండితుల రక్తం అనేది విషపూరితమైనది. ఒకవేళ నువ్వు పండితుల యొక్క పరువు విషయంలో నీ నాలుకను గనక అదుపులో పెట్టుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడావంటే నువ్వు సావక ముందు అల్లాహ్ నీ మనసును చంపేస్తాడని ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఉపద్రవ సమయంలో జరిగే మరొక విషయం ఏంటంటే, అవివేకుల ఆధిపత్యం అనేది ఎక్కువైపోతుంది. కనుక అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఎప్పటి వరకైతే ధర్మ జ్ఞానం అనేది మీ వద్దకు మీ పండితుల నుండి వస్తుందో మీ పెద్దల నుండి వస్తుందో వయసులో మీకన్నా పెద్దగా ఉన్నవారి తరపు నుంచి వస్తుందో అందులోనే మీకు మేలు ఉంటుంది. ఎప్పుడైతే ధర్మ జ్ఞానం అనేది అల్పుల నుండి మీరు తీసుకోవడం ప్రారంభిస్తారో, అవివేకుల నుండి మీరు తీసుకోవడం ప్రారంభిస్తారో, అక్కడే మీరు మీ వినాశాన్ని కొని తెచ్చుకుంటారు అని ఆయన ఆ సందర్భంగా గమనించడం అనేది జరిగింది. కనుక అంతిమంగా ఒక మాట మాత్రం చెప్పిన మాట నేను పూర్తి చేసిన అభిమాన మిత్రులారా, అదేమిటంటే, అభిమాన మిత్రులారా, ఒక ఉపద్రవాలు చోటు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకు మనమందరం ఒక సవ్యమైన బాట మీద నడిచి వెళ్తున్నాం, రాచబాట మీద నడిచి వెళుతున్నాం, అకస్మాత్తుగా భయంకర దుమ్ము ధూళి అంటే ఉపద్రవాలు వచ్చేసి, ఇప్పుడు ఆ దుమ్ము ధూళికి లోన ఏం చేశారంటే, కొందరు బహుశా మనం ఇటు వెళ్ళాలి అని కుడికి వెళ్ళిపోయారు, మరికొందరు ఏం చేశారంటే, లేదు మేము ఇటు వెళ్ళాలని కొందరు ఎడమ వైపున వెళ్ళిపోయారు, మరికొందరు ఏం చేశారు, మేము ఇటు వెళ్ళాలని వెనుక తిరిగి వెళ్ళిపోయారు.
కొందరు అతి కొద్ది మంది ఏమన్నా అంటే లేదు, ఇప్పుడు మనకు కనబడడం లేదు, దుమ్ము ధూళితోటి దారి కనబడడం లేదు, మేము ఈ దారి మీదే కదా ఉన్నాము, కనుక ఈ పరిస్థితి అనేది సద్దు మనగేంత వరకు మేము ఇక్కడే ఉండిపోతామని అక్కడే కూర్చున్నారు. ఉదయమైంది, ఆ దుమ్ము ధూళి అనేది దూరమైంది, మళ్ళీ వారు తమ ప్రయాణం అనేది ప్రారంభించారు. కనుక అభిమాన మిత్రులారా, ముఖ్యంగా యువతను ఉద్దేశించి చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఇలాంటి ఉపద్రవ పరిస్థితుల్లో జరిగే ఒక విషయం ఏంటంటే, కొందరు కొన్ని మంచి మంచి నినాదాలతోటి పిలిచి తర్వాత ఏం చేస్తారు, చరిత్రలో జరిగింది ఒక సంఘటన, అదేమిటంటే ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన తాబయిన్ల కాలంలో, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్తగా నమ్ముతున్నాము, అల్లాహ్ను మన ప్రభువుగా నమ్ముతున్నాము, అలాగే ఖురాన్ని మా నాయకునిగా నమ్ముతున్నామని ప్రమాణం చేస్తాం. ఇంకా 30 మంది యువకులు వచ్చి ప్రమాణం కూడా చేసేశారు. సరేనా, ఆ తర్వాత ఏమన్నాడంటే, అతను ముందు ఇది అయిపోయింది, చాలా మాటల మాంత్రికుడు, బ్రహ్మాండమైన ప్రసంగాలు చేసేవాడు, కనుక మంత్రముగ్ధులై యువతులు ప్రమాణం చేశారు. తర్వాత ఏమన్నాడంటే, ఎవరైతే మా ఈ మాటలకు వ్యతిరేకంగా మన కనబడతారో వారికి వ్యతిరేకంగా మేము ఉద్యమించాలి, వారిని సంహరించాలని. అప్పుడు అక్కడ ఉన్న ఆ తాబయ్య ఏమన్నారంటే, మిత్రఫ్ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే, నేను అల్లాహ్తో వాగ్దానం చేసేసాను, ఒకవేళ చెయ్యాల్సి ఉంటే ప్రవక్తతో చేసేవాడిని, కానీ ఇక నాకు ఇతరులతో ప్రమాణం చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి మళ్ళీ ఆ 30 మంది ఏం చేశారంటే, ఆ ప్రమాణాన్ని వారు వాపసు తీసుకోవడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి ఆకర్షణలతోనే మనల్ని ఆకర్షించడం జరుగుతుంది. ఆ తర్వాత వారి అవసరాలకు మమ్మల్ని పావులుగా వాడుకొని వారు సర్దారుగా ఎదిగిపోతారు, కానీ మనం మాత్రం ఏమీ లేని వ్యక్తులుగా మిగిలిపోవడమే కాకుండా సర్వస్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి, అనేక ఉపద్రవాలు ఉన్నాయి. ఇవి మానవ హృదయం మీద ఎంత భయంకరంగా అవతరిస్తాయంటే, చివరి వీటిని స్వీకరించిన హృదయం నల్ల హృదయంగా మారిపోతుంది. ఆ తర్వాత దానికి మంచి చెడు అనేక విచక్షణ ఉండదు. అలాగే వీటిని తిరస్కరించిన వారి హృదయం అనేది తెల్లని హృదయంగా ఉంటుంది, వారి దగ్గర ఆ విచక్షణ ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.